రాజన్న సిరిసిల్ల జిల్లాలో సైబర్ నేరం కలకలం లేపింది. గంభీరావుపేట మండలం కొత్తపల్లి గ్రామానికి చెందిన ఓ వ్యక్తికి క్రెడిట్ కార్డు ఇప్పిస్తామంటూ 137,000 టోకరా వేశారు సైబర్ మోసగాళ్లు. ఆలస్యంగా తేరుకున్న బాధితుడు పోలీసులను ఆశ్రయించడంతో వారు కేసు దర్యాప్తు చేపట్టారు. రాజన్న సిరిసిల్ల జిల్లాలో సైబర్ నేరం కలకలం రేపింది. గంభీరావుపేట మండలం కొత్తపల్లి గ్రామానికి చెందిన శ్రీనివాసరెడ్డి అనే వ్యక్తికి క్రెడిట్ కార్డు ఇప్పిస్తానంటూ 137,000 టోకరా వేశారు సైబర్ నేరగాళ్లు. తాను ఓ ప్రైవేట్ బ్యాంకుకు చెందిన ఉద్యోగినని, మీకు క్రెడిట్ కార్డ్ ఇప్పిస్తానని శ్రీనివాసరెడ్డికి ఫోన్ చేయడంతో అది నమ్మిన శ్రీనివాసరెడ్డి ఫోన్ పెట్టేశాడు. కానీ మరోసారి ప్రయత్నించిన మోసగాడు శ్రీనివాసరెడ్డి వాట్సాప్ నెంబర్కు ఓ లింక్ను పంపాడు. దాన్ని ఓపెన్ చేయగా బాధితుడి ఖాతా నుంచి 137,000 రూపాయలు డెబిట్ అయ్యింది. చివరికి తాను మోసపోయారని తెలుసుకున్న బాధితుడు పోలీసులను ఆశ్రయించాడు. కేసు దర్యాప్తు చేపట్టిన పోలీసులు సైబర్ నేరగాళ్ల నుంచి 61,000 రూపాయలు రికవరీ చేసినట్టు బాధితుడు శ్రీనివాసరెడ్డి తెలిపారు. 24వ తేదీ సాయంత్రం ఒక ఫోన్ కాల్ వచ్చింది. ఫోన్ కాల్ వస్తే HDFC క్రెడిట్ కార్డ్ డిపార్ట్మెంట్ ఫోన్ చేశాను. కానీ నేను నమ్మక ఫోన్ కాల్ చేశాను. మళ్ళీ ఫోన్ కాల్ చేసి వాట్సాప్లో హాయ్ అని పెడతాను సార్, మీకు నా ఐడి కార్డులు, ఎంప్లాయీ కార్డు, ఆధార్ కార్డు, పాన్ కార్డు అన్నీ పెడతానని చెప్పాడు. అవసరం ఉంటే మా ఎగ్జిక్యూటివ్తో మాట్లాడని చెప్పి ఇంకో ఎగ్జిక్యూటివ్తో మాట్లాడించాను. దాంతో నేను నమ్మాను. నమ్మిన తర్వాత పాత క్రెడిట్ కార్డు యొక్క ఫ్రంట్ సైడ్ ఫోటో పెట్టాను. తద్వారా ఒక వీడియో లింకు పంపాడు. ఆ వీడియో లింకు ద్వారా నేను వీడియో లింక్ ఆన్ చేయగానే నేను పంపిన క్రెడిట్ కార్డు నుంచి వరుసగా 4 సార్లు 137,000 రూపాయలు నా క్రెడిట్ కార్డు నుంచి పోవడం జరిగింది. అంతలోనే నా యొక్క స్టూడెంట్ జోగు అక్షరణ్ ఉంటాడు, ఆయన ద్వారా ఫోన్ చేశాను. ఒక 1.5 అవర్లో ఫోన్ చేయగానే సైబర్ క్రైమ్ వాళ్ళు ఆ కేసు బుక్ చేసి పంపించారు. దాని ద్వారా గంభీరపేట ఎస్ఐ గారికి ఇన్ఫర్మేషన్ వచ్చింది, డాక్యుమెంట్ అని ఏమన్నారు ఇచ్చేసాను. మళ్ళీ నేను రాత్రి మెసేజ్ వచ్చింది, ఒక 61,000 రూపాయలు హోల్డ్ పెట్టినట్టు మెసేజ్ వచ్చింది. 61,000 రూపాయలు రికవర్ కావచ్చు అని తెలుసు.